హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అమెజాన్ నుంచి ఒక బంపర్ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది వర్చువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ తెలంగాణకు సంబంధించి ఇది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ వెంటనే అప్లై చేసుకోండి శాలరీ వచ్చేసి అప్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటుంది ఇలాంటి నోటిఫికేషన్ మనకు కర్ణాటక కూడా ఈ మధ్యన రిలీజ్ అయింది దానికి సంబంధించిన వీడియో కూడా నేను ఆల్రెడీ చేసి పెట్టాను ఆ వీడియో లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది చెక్ చేసి చూడండి దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఆ లింక్ ని ఓపెన్ చేయగానే అమెజాన్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి క్లియర్గా జాబ్ రోల్ గురించి మెన్షన్ చేశారు డిస్క్రిప్షన్లో రోల్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ జాబ్ టైప్ ఫుల్ టైమ్ లొకేషన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇన్ తెలంగాణ ఇండియా సో ఇది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇంటి నుంచే వర్క్ చేసుకోవచ్చు సో ఇందులోనే మనకి జాబ్ వచ్చాక కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనే వాళ్ళు ఏం వర్క్ చేయాలనేది క్లియర్గా మెన్షన్ చేశారు సో మనకి మెయిన్గా ఇందులో కస్టమర్ యొక్క క్వరీస్ని సాల్వ్ చేయడము వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేయాలి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనేవాళ్ళు సో కింద మనకి వర్కింగ్ అవర్స్ ఉన్నాయి వర్కింగ్ అవర్స్ మ్యాక్సిమమ్ వీక్కి ఫార్టీ అవర్స్ ఉంటాయి ఒక్కోసారి ఫోర్ డేస్లో డైలీ టెన్ అవర్స్ అయినా వర్క్ చేయాల్సి ఉంటుంది లేకపోతే ఫైవ్ డేస్లో డైలీ ఎయిట్ అవర్స్ అయినా వర్క్ చేయాల్సి ఉంటుంది సో వాళ్ళ నీడ్స్ని బట్టి డైలీ షిఫ్ట్స్ కూడా ఉంటాయి షిఫ్ట్స్కి మనం ఓకే అనుకుంటే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అండ్ దీనికి క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మినిమమ్ అండ్ మనకి ఇంగ్లీష్ కొంచెం బాగా వచ్చి ఉండాలి అలాగే ఇండియన్ సిటిజన్షిప్ ఉండాలి అండ్ మనం మార్నింగ్ సిక్స్ ఏఎం నుంచి నైట్ లెవెన్ పిఎం మధ్యలో ఏ షిఫ్ట్ వచ్చినా ఆ షిఫ్ట్కి వర్క్ చేసే విధంగా ఉండాలి సో ఇవన్నీ ఓకే అనుకుంటే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ మెన్షన్ చేశారు మెడికల్ ఇన్సూరెన్స్ పెన్షన్ ప్లాన్ ఇంటర్నెట్ అలవెన్స్ లైఫ్ స్టైల్ బెనిఫిట్స్ అండ్ రిటైల్ డిస్కౌంట్స్ త్రూ అమెజాన్ ఎక్స్ట్రాక్ట్ ప్రోగ్రామ్ ఎక్స్పర్ట్ ట్రైనింగ్ అండ్ ఆన్ గోయింగ్ ఆపర్చునిటీ టు లెర్న్ మోర్ అండ్ డెవలప్ యువర్ స్కిల్స్ సో ఇవన్నీ బెనిఫిట్స్ మనకి ఈ జాబ్ వల్ల అందుతాయి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇక్కడ కనిపిస్తున్న అప్లై నవ్ మీద క్లిక్ చేయగానే అమెజాన్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనకి దీని గురించి సంబంధించిన ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం మనం అవన్నీ ఇక్కడ మెన్షన్ చేసి ఉంటాయి కిందకి స్క్రోల్ చేయగానే అక్కడ మనకి ఐ యాక్సెప్ట్ ఐ డిక్లైన్ సో ఇలా రెండు క్వశ్చన్స్ అడుగుతుంది ఐ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి సో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉన్నట్లయితే రిజిస్టర్ చేసుకోండి డైరెక్ట్గా లేకపోతే క్రియేట్ వన్ మీద క్లిక్ చేసి ఇలాగ క్రియేట్ అండ్ అకౌంట్ ఉంటుంది సో అమెజాన్కి మీరు ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోండి సో అన్ని డీటెయిల్స్ని ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి సో దాని తర్వాత ఈమెయిల్ అడ్రస్కి వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది సో మనం ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్ని వెరిఫై చేసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి కోడ్ అనేది వస్తుంది సో మొబైల్ నెంబర్ ని కూడా వెరిఫై చేసేసుకోవాలి అప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ మనం కంటిన్యూ మీద క్లిక్ చేయగానే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది సో మెయిన్ గా ఇక్కడ మనకి సిక్స్ స్టెప్స్ ఉంటాయి ఇక్కడ మనం అప్లికేషన్ చేసేసిన తర్వాత వెయిట్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ అసెస్మెంట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఈ ఫైవ్ స్టెప్స్ లో కూడా చాలా జనరల్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు మీ ఏజ్ ఎంత క్వాలిఫికేషన్ ఏంటి ఎక్కడ నుంచి ఈ జాబ్ని అప్లై చేస్తున్నారు ముందు ఏమైనా జాబ్ చేశారా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ట్ సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు ఇవన్నీ ఈజీగానే ఉంటాయి సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేశాక అసెస్మెంట్ అనేది ఎనేబుల్ అవుతుంది అసెస్మెంట్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఈ జాబ్ అప్లికేషన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్